લેજે ના ના మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వులాగా క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా టెన్నిస్ బాల్ లాగా ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా డాడీ లాగా అన్ని స్పెషల్ అయింది సాంగ్ ఒకసారి పాడుకుందామా? ఓకే, వెరీ గుడ్. అందరం పాడుకుందామా? ఎంతమంది రెడీగా ఉన్నారు పాడడానికి చెప్పండి. ఓ ఎస్ ఎస్ ఈజీ చెప్పండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? వెరీ గుడ్, ఆల్మోస్ట్ అందరూ రెడీగా ఉన్నారు. వెరీ గుడ్ నానా. సో అయితే అందరు వచ్చేయండి, కూర్చుని పండి, మీ ప్లేసెస్ కి వచ్చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్.
చాలా మంచి పిల్లలు, చాలా చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తున్నారు, చాలా మంచి పిల్లలు. ఓకేనా? సో అయితే మీ బైబిల్స్, మీ బుక్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? వెరీ గుడ్. ఒకవేళ లేకపోతే వెళ్ళి తెచ్చేసుకోండి, మీ పక్కన పెట్టేసుకోండి. ఓకే ఓకేనా? సాంగ్ నేర్చుకుందాం. ఓకేనా? ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువ న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దినవృత్తాంతములు. యెహోషువ న్యాయాధిపతులు ఋతు, సమూయేలు రాజులు దినవృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. యోబు కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రసంగి పరమ గీతం, కావ్య గ్రంథాలు. యోబు కీర్తనలు, సొలొమోను సామెతలు, ప్రసంగి పరమ గీతం, కావ్య గ్రంథాలు. యెషయా యిర్మీయా విలాపవాక్యాలు, యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. యెషయా యిర్మీయా విలాపవాక్యాలు, యెహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు, పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. హోషేయయో వేలు ఆమోసు, ఓబద్యయో నమీకనాహుము. హోషేయయో వేలు ఆమోసు, ఓబద్యయో నమీకనాహుము. హబక్కుకు జఫన్యః హగ్గై జకర్య, మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు, చిన్న ప్రవక్త గ్రంథాలు. హబక్కుకు జఫన్యః హగ్గై జకర్యా, మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు, చిన్న ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం, నిర్గమ కాండం, లేవియ కాండం, సంఖ్యా కాండం, ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం, ధర్మశాస్త్ర గ్రంథాలివే. హల్లెలూయా. ఓకే, చాలా చక్కగా పాడుతున్నారు నాన్న. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చక్కగా నేర్చుకుంటున్నారు నాన్న. నెక్స్ట్ ఓవర్ టు సుష్మా. అక్క ఆ చెప్పరా. బ్లెస్ యూ అక్క. అమ్మా, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పిల్లలు. చెప్పండి. ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకే, న్యూ టెస్ట్మెంట్ సాంగ్స్ ఫస్ట్ 4 ఏంటి? సువార్త గ్రంథాలు కదా. మత్తయి, మార్కు, లూకా, యోహాను. పాడదామా అందరం కలిసి. మత్తయి, మార్కు,
మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది అపోస్తలుల కార్యాలు చరిత్ర గ్రంథమది మత్తయి మార్కు తలాంగు తకదిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట తకిట తక మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు నెక్స్ట్ పౌలు పత్రిక రోమా కొరింది గలతీ ఎఫ్సి ఫిలిప్పి కొలసీ తెసలోనికా తిమోతి తీతు ఫిలిమోను రోమా కొరింది గలతీ ఎఫ్సి ఫిలిప్పి కొలసీ తెసలోనికా తిమోతి తీతు ఫిలిమోను హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు మత్తయి మార్కు తలాంగు తకదిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు తకిట తకిట తక మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు మత్తయి మార్కు లూకా యోహాను సువార్త గ్రంథాలు నెక్స్ట్ సార్వత్రిక పత్రికలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు యాకోబు పేతురు యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు సార్వత్రిక పత్రికలు యోహాను వ్రాసినది ప్రవచన గ్రంథం ప్రకటనది యోహాను వ్రాసినది ప్రవచన గ్రంథం ప్రకటనది మత్తయి మార్కు తలాంగు తగదిన మత్తయి మార్కు తరికిట తరికిట మత్తయి మార్కు హల్లెలూయా ఓకే వెరీ గుడ్ పిల్లలు ఓకే అక్క ఓకే మరి హోంవర్క్ చెక్ చేద్దామా ఆ అక్క రెడీగా ఉన్నాం సునీల అక్క సూపర్ రెడీ సునీల అక్క నువ్వు రెడీగా ఉన్నావా ఓకే సునీల అక్క బయటికి వెళ్ళినట్టుంది మనం చూసేద్దాం ఓకే అక్క Yes, I am ready. నేను ఎక్సైటింగ్ గా ఉన్నా వాళ్ళ హోంవర్క్ చెక్ చేయడానికి కూడా నువ్వు లేట్ గా రెడీగా ఉన్నావు ఫస్ట్ రెడీగా ఉన్నావు హోంవర్క్ అన్ని దగ్గర పెట్టేసుకోండి ఓకే అక్క స్టార్ట్ చేసేద్దామా చేసినా అక్క సునీల్ అక్క నువ్వు స్పాట్ లైట్ చేస్తావా నేను ఇక్కడ ఆడియో ప్లే చేస్తాను ఓకే ఓకే నేమ్ చెప్పి స్పాట్ లైట్ చేస్తా ఆడియో ప్లే చేయండి ఒక్క నిమిషం అక్క బ్లెస్సీ Very good. Super. Very good. Nana. Aladita. Aladita. Chupitana. Local chupitana. Very good. Kuncham dooranga pettanu. చాలా బాగుంది అన్న ఆహ్లాదిత వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది అభియా అండ్ మా ఓకే బాగున్నా అభియా బాగా డ్రా చాలా బాగా చేశారు వెరీ గుడ్ చూపించాలి వెరీ గుడ్ అన్న వెరీ గుడ్ ఆన్ చేయండి ఓకే నెక్స్ట్ అలంకృత ఆహ్లాదిత అయిపోయింది అమృత ఆరన్ జోయల్ అండ్ జాస్మిన్
Aaron. నెక్స్ట్ జొనాథన్ డేవిడ్. ఓకే బాగా నాన్న, వెరీ గుడ్, చక్కగా రాస్తున్నావు, వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా రాసావు, చాలా బాగా డ్రా చేసావు. క్యారల్ రా నెక్స్ట్. వెరీ గుడ్ క్యారల్, సూపర్ వెరీ గుడ్, సూపర్ వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు. చార్లెస్ నెక్స్ట్. తర్వాత హదస్సా కీర్తన. వెరీ గుడ్ తల్లి, బాగా డ్రా చేసావు, వెరీ గుడ్. నెక్స్ట్ గ్రీష్మ. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు గ్రీష్మ. నెక్స్ట్ హ్యాపీ. నెక్స్ట్ నా హనీ, హోంవర్క్ నిన్న అబ్సెంట్ తల్లి. అబ్సెంట్ అయితే మెమరీ వర్స్ అడుగుతున్నారు కదా, గ్రూప్ లో అడగండి, మెమరీ వర్స్ అన్న రాయండి. ఓకేనా, వెరీ గుడ్. సో జోన్ సారీ జయంత్ అండ్ సోనిక, జయంత్ అండ్ సోనిక చేయలేదంట అక్క, నెక్స్ట్ చేయలేదన్నా, మెమరీ వర్స్ అన్న రాయండి. ఓకేనా. నెక్స్ట్ జాషువా అండ్ జసింత, జాషువా అండ్ జసింత. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, ఇద్దరు చాలా బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ జాషువా, ప్రమీల, మెర్సీ, ప్రకాష్, జోసెఫ్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ నానా, బాగా చేశారు అందరు, వెరీ గుడ్. నిన్న మిగిలిన వాళ్ళందరూ అబ్సెంటా? ఓకే, నిన్నటి హోంవర్క్ చూపిస్తున్నారు, వెరీ గుడ్ నానా, బాగా చేశారు, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, అందరు బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ జాయిన్ లిల్లీ. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చేశారు, వెరీ గుడ్ నానా. వర్షిణి కే అబ్సెంట్ తల్లి, తల్లి రెగ్యులర్ గా రానానా? ఓకేనా, నో ప్రాబ్లం, మనకి హోంవర్క్ పెడుతున్నాం కదా, దానిలో చూసి గ్రూప్ లో చూసి చేయి. ఖుషి అండ్ జోషి నెక్స్ట్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ మెర్సి కృపా, ఐజాక్ బ్లెస్సి, గ్రేస్ బెంజమిన్.
వన్ బై వన్ చూపించండి నాన్న. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ నాన్న, అందరూ చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ స్టైలీ అండ్ మిలోని. వెరీ గుడ్, సూపర్. చాలా బాగా చేశా తల్లి. నెక్స్ట్ నిస్సి ప్రకాష్, అదే కుట్టి. వెరీ గుడ్, బాగా చేశారు. వెరీ గుడ్ ప్రణయ్. నన్ను కొంచెం దూరంగా పెట్టాను, కెమెరా కొంచెం వెనక్కి పెట్టు. కెమెరా పోర్ట్రేట్ ఎంత ఇలాగ ఒకసారి. ఓకే, వెరీ గుడ్. హలో, నెక్స్ట్ ప్రణీల్ రాజ్. ప్రణయ్, చూడు నీ రిఫరెన్స్ తప్పు రాసా నాన్న. చూడు చాప్టర్ 16 ఎవరు, ఇందాక ఎవరు వచ్చారు, తనకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? ప్రణయ్ అని ఆంటీ. ప్రణయ్, వీడియో ఆఫ్ చేశారు. ఓకే అమ్మా, ఓకే ఓకే. నెక్స్ట్ 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 ప్రణీల్ రాజ్. వెరీ గుడ్ నాన్న, ప్రణీల్ రాజ్ బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రిస్కిల్లా, పర్సీస్ అండ్ రోహిణి. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ చూపిస్తున్నారు అక్కడ ఇంకా. ఓకే ఒక్క నిమిషం, సారీ నాన్న. చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ అక్క. నెక్స్ట్ ప్రిస్కిల్లరా. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ అక్క. నెక్స్ట్ రిషితా అండ్ నిసిత. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ రూత్ అండ్ జాయ్. చేయలేదా? చేయలేదా నాన్న? చేయడానికి ట్రై చేయ. ఓకేనా? మెమరీ వర్స్ ఉన్నారా? ఓకే రాశారు, మెమరీ వర్స్ రాశారు. ఓకే నెక్స్ట్ సామ్జియోన్. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. సాన్వి కూడా బాగుంది. చెల్లిని చూపించమని ఇప్పుడు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి. వెరీ గుడ్, సూపర్. సాత్విక్ పైన అది పెట్టావు కదా, కింద నుంచి పైన పెట్టినప్పుడు కింద నుంచి అట్లా లాగుతా ఉంటే వస్తుంది, అట్లా తోయకూడదు.
కింద పట్టుకొని ఆ రోప్ లాగాలి లాగుతా ఉంటే ఈజీగా వస్తుంది ఓకేనా గాడ్ బ్లెస్ యు ఓకే నెక్స్ట్ సెలీనా జస్మిన్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ తల్లి బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ షెర్లిన్ షెర్లిన్ తల్లి షెర్లిన్ వెరీ గుడ్ ఓకే సూపర్ వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ షిలోని అండ్ జోయాస్ అవలేదా లేదక్క ఒక్క నిమిషం ఇప్పుడు వెరీ గుడ్ సూపర్ నన్ను దగ్గర పెట్టినానా వెరీ గుడ్ తల్లి బాగుంది నెక్స్ట్ అక్క హలో జాయ్సీ కొత్తగా వచ్చావా లేదా అంటే 3 డేస్ నుంచి వస్తుంది వస్తావా నిన్న లెసన్ విన్నావా హలో లెసన్ విన్నావా అని చూడు సౌండ్ వినిపిస్తా ఒక్క నిమిషం అక్క ఓకే కిందనా నువ్వు అయితే రాహాబ్ నాన్న వేయాలి ఏమన్నా వేయాలి కదా కింద జస్ట్ ఏం చేస్తున్నావు ప్లాన్ వేసుకున్నట్టున్నావు కదా అట్లా కాకుండా లెసన్ లో నుంచి ఏదన్నా ఒక ఐటమ్ అక్కడ వేసుకుంటే నీకు గుర్తుగా ఉంటది ఓకేనా అట్లా వేసుకుని నిన్న లెసన్ లో నుంచి ఎరుకోకూడదన్నా వేయచ్చు రాహాబ్ ను కానీ వేయచ్చు ఏదన్నా ఎర్రని తాడన్నా అక్కడ పెట్టచ్చు ఏమన్నా చేయొచ్చు కదా లెసన్ సంబంధించి కాకుండా వేరేది వేస్తే నీకు ఆ లెసన్ చూసినప్పుడు నీకు అర్థం కాదు అందుకే ఏమైతే విన్నావో లెసన్ లో అందులో నుంచి ఏదన్నా వేస్తే చాలా బాగుంటుంది ఓకేనా గాడ్ బ్లెస్ యూ నెక్స్ట్ టైం చాలా చేసే Bye. Okay, Amma. Vidya Sagar and Mahima. Very good, Nana Vidya Sagar. Very good. Super, Nana Bound. Very good. Sushma, claps, Ra. Okay, Nimisha, Makka. Very good. ఓకే నాన్న ఆల్మోస్ట్ అందరివి మేము చూపించాం మాక్సిమం కొంతమంది పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళది వీడియో ఆఫ్ చేశారు నాన్న ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ మాకు ఐడియా లేదు సో ఆకాష్ వెరీ గుడ్ నాన్న ఆకాష్ బాగుంది సూపర్ బాగా చేసావు వెరీ గుడ్ అరే షారన్ చూపించలేదా చూపించాలి షారన్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నాన్న ఆల్మోస్ట్ అందరివి మేము మాక్సిమం చూపించాం ఎవరన్నా మీవి మేము చూపించకపోతే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మేము మళ్ళీ మీది స్పాట్ లైట్ చేస్తాం అయితే ఇక్కడ మనకి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం
తల్లి గ్రేసీ చెకూరి సారీ చెకూరి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ తల్లి ప్రైజ్ లార్డ్ అన్న ఇవేళ వచ్చా తల్లి అవును అక్క ప్రైజ్ లార్డ్ అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు తల్లి నిన్ను నువ్వు ఒకసారి కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకో విజయవాడ నుంచి వస్తున్నా విజయవాడ నుంచి వస్తున్నా ఓకే వెరీ గుడ్ తల్లి వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ అయితే మీ ఇక్కడ మనకి కిడ్స్ క్లబ్ లో మీకు ఎవరైనా తెలుసా నానా లేదు అక్క ఓకే మరి మీకు ఎలా తెలిసింది తల్లి మనకి కిడ్స్ క్లబ్ జరుగుతుందని షాలే ఇజ్రాయెల్ అంకుల్ జూమ్ అంటే మ్యూజిక్ క్లాసెస్ కి అటెండ్ అవుతున్నాను అక్క ఓకే వెల్కమ్ తల్లి డైలీ జరుగుతుంది ఓకేనా డైలీ రా తల్లి ఓకేనా వెల్కమ్ గాడ్ బ్లెస్ యు నానా ఇంకా ఎవరదన్నా వర్క్ మేం చెక్ చేయకపోతే ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి గ్రీష్మ అర్థం కాలేదురా ఖ్యాతి హోంవర్క్ అక్క అది ఆహా ఖ్యాతి హోంవర్క్ ఓకే వెరీ గుడ్ ఖ్యాతి ఖ్యాతి వెరీ గుడ్ ఓకే సునీల్ అక్క చెప్పరా మరి మనకి ఈ రోజు విజయాన్నయ్య ఏదో చెప్తారంట అక్క మరి అవునా అన్ని ఒక్క నిమిషం పిల్లలు సూపర్ చేశారు నానా చాలా చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఎక్సలెంట్ వర్క్ మీది సూపర్ థాట్స్ ఇస్తున్నారు ఏసే మీకు థ్యాంక్స్ చెప్పండి మీకు డైలీ మేము చెప్పేది ఒకటే వర్క్ చేసే ముందు ఏసీయా నాకు వర్క్ చేస్తున్నారు నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి అని ప్రే చేయండి వర్క్ అయిపోయిన వెంటనే ఏసీయా చాలా థ్యాంక్స్ ఏసీయా నేను మంచిగా నాకు జ్ఞానం ఇచ్చావు మంచి టాలెంట్ ఇచ్చావు తప్ప నేను వర్క్ చేయడానికి అని మీరు కంపల్సరీ ప్రేయర్ చేసుకోవాలి ఓకేనా వెరీ గుడ్ మీకు క్లాప్స్ ఏం కొడదాం చెప్పండి అక్క సేమ్ క్లాప్స్ ఏం క్లాప్స్ పౌడర్ క్లాప్స్ ఓకే దెన్ నిమక్క ఓకే అమ్మా ప్రైజ్ లార్డ్ పిల్లలు చాలా చాలా బాగా చేశారు వర్క్ మీరు కాకపోతే చిన్న చిన్న కొంతమంది ఇందాక ఇంకో పాప ఎవరు కూడా చూపించారు హార్ట్ సింబల్ వేసారు గ్రీష్మ వాళ్ళు కూడా కొంతమంది లెసన్ దాటి వేరుగా వేస్తున్నారు దాని వల్ల మనకు అది ఏం చేస్తామో వర్క్ తెలియదు కాబట్టి మనం విన్న లెసన్ లో నుంచి ఏదైనా కానీ దాంట్లో నుంచి జ్ఞాపకంగా చిన్న మీరు వేస్తే చాలా బాగుంటది నిన్న విన్న లెసన్ ఎరుకో గోడలు పడిపోయినాయి అని చెప్పచ్చు తర్వాత వేగులు వారి ఇద్దరు వర్షం చూసాం రాహాబుని చూసాం ఎర్రని దారం చూసాం ఒక తాడు మీద నుంచి వాళ్ళు దిగిపోవడం చూసాం పెద్ద గోడ చూసాం హైవే రోడ్ చూసాం కదా కాబట్టి మీరు అందులో నుంచి ఏదన్నా వేసి దాని మీద వాక్యం రాస్తే చాలా వండర్ఫుల్ గా ఉంటుంది పిల్లలు ఎందుకంటే అది చూడగానే అందులో ఉన్న ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతుంది సరే రేపటి నుంచి మీరు అలా ట్రై చేయండి సరేనా చాలా 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 బాగా చేస్తారు మీరు ఇంకొక చిన్నది కూడా సరి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఉంటుంది సరేనా గాడ్ బ్లెస్ యూ పిల్లలు మరి మీరు అందరూ బాగా చేశారు కాబట్టి మీకోసం చప్పట్లు కొడదాం ఓకేనా రెడీ అందరు కూడా పవర్ రొటీన్ పట్టుకోండి పిల్లలు రియల్ గా వద్దు మీరు పౌడర్ చేతిలో వేసుకుని అట్లా అట్లా దిలిపేకండి సరేనా ఆల్రెడీ రాసిస్తాం కదా మనం యాక్షన్ చేద్దాం సరేనా 1 2 3 4 5 6 7 8 9 10 పిల్లలు మరొకసారి చేద్దాం రెడీ ఒక్కసారి పిల్లలు అందరు రెడీ ఉన్నారా 1 2 3 4 5 6 7 8 9 10 నిజంగా అలంకృత వాళ్ళ ఒకసారి చూడండి నిజంగా ఎంత బాగున్నారంటే అలంకృత వాళ్ళ ఒకసారి స్పాట్లైట్ చేయమ్మా రేష్మ అలంకృత అబ్బాబ్బా నిజం వండర్ఫుల్ చాలా చాలా బాగున్నారు నిజంగా ఇప్పుడే చెప్తున్నాయి కదా పిల్లలు మీరు ఎవరు పౌడర్ టీన్ తీసుకొని మనం అలా చేయం మన అందరు క్యాంప్ లో ఉన్నప్పుడు మన దగ్గర ఉంటాయా పౌడర్ ఉంటుందా మన దగ్గర ఉండదు కానీ మనం ఏం చేస్తున్నాం యాక్షన్ చేస్తున్నాం కాబట్టి మీరు అలా తీసి చెయ్యొద్దు సరేనా చాలా బాగున్నారు మీరు కూడా ఇప్పుడు ఓకే పిల్లలు బాయ్ గాడ్ బ్లెస్ ఇంకా అలంకార విద్యాసాగర్ గారు విద్యాసాగర్ వాళ్ళు కూడా రాసిస్తున్నారు ఇంకా జాయ్ ఈరోజు జాయ్ ఏం చేశాడు రూత్ అండ్ జాయ్ ప్రణీల్ నువ్వు కూడా రాసుకున్నావా ఓకే
జాయ్ జాయ్ రూత్ అండ్ జాయ్ రూత్ అండ్ జాయ్ ఇద్దరు రాస్తున్నారు రాస్తున్నారు ఇంకా వెరీ గుడ్ ఒక్క వాళ్ళు ఇద్దరు చేసిన తర్వాత మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం రెడీ జాయ్ జాయ్ చేస్తారు జాయ్ వెనకాల రూత్ ఇద్దరు కలిసి చేస్తాం మరి అందరు చేయండి పిల్లలు రెడీ స్టార్ట్ గో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ వెరీ గుడ్ నానా చాలా చక్కగా చేస్తున్నారు వెరీ గుడ్ ఇవాళ మనం ఏం చేద్దాం ఇవాళ మనకి విజయ్ అన్న ఒక కొత్త యాక్టివిటీ నేర్పిస్తాను అన్నారు నేర్చుకుందామా ఎంత మంది రెడీగా ఉన్నారు చెప్పండి ఎంత మంది చెప్పండి ఓ ఎస్ ఎస్ రెడీ వెరీ గుడ్ నానా ఓకే విజయ్ నానా అక్క ప్రైజ్ లో నానా స్టార్ట్ చేయండి ఓకే అక్క ప్రైజ్ లో పిల్లలు గుడ్ మార్నింగ్ బాగున్నారా అందరూ వెరీ గుడ్ అయితే చూడండి మనకి మరొక దినం దేవుడు ఇచ్చాడు కదా మరొక సండే స్కూల్ దేవుడు ఇచ్చాడు కదా ఈరోజు మీరు ప్రేయర్ చేశారా మార్నింగ్ మరి ప్రేయర్ చేశారా ఖచ్చితంగా మనం ప్రేయర్ చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మనకి మంచి సండే స్కూల్ ఇచ్చారు కదా మంచి సాంగ్స్ నేర్చుకుంటున్నాం మంచి డాన్సెస్ నేర్చుకుంటున్నాం నెక్స్ట్ మంచి మంచి లెసన్స్ నేర్చుకుంటున్నాం కదా సో మనం ఖచ్చితంగా కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి సో ఎంతమంది థ్యాంక్స్ చెప్పారు ఈరోజు వెరీ గుడ్ చూడండి అయితే ఈరోజు మనం మరొక కొత్త యాక్టివిటీ నేర్చుకుందాం లాస్ట్ టైం నేను మీకు త్రీ యాక్టివిటీస్ నేర్పించాను కదా ఏంటంటే టీ బ్యాగ్ తో ఒకటి యాక్టివిటీ నేర్చుకున్నాం ఆరెంజెస్ తో ఒక యాక్టివిటీ నేర్చుకున్నాం రోప్ తో ఒక యాక్టివిటీ నేర్చుకున్నాం వీటి మూడింటి నుంచి దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో ఒక్కొక్క యాక్టివిటీ ద్వారా మనం చూసాం కదా ఈ రోజు కూడా మరొక యాక్టివిటీ నేర్చుకుందాం దేవుని గురించి మనం తెలుసుకుందాం ఓకే సో చూడండి మనం అంటే దేవునికి ఎంత ఇష్టం కదా దేవుడు ప్రపంచాన్ని ఎంతో అందంగా తయారు చేశాడు చూడండి ప్రపంచాన్ని దేవుడు ఎంతో చక్కగా తయారు చేశాడు మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ప్రపంచంలోకి ఇచ్చాడు కదా మంచి మంచి చెట్లని స్టార్స్ మూన్స్ నెక్స్ట్ సన్ అని అన్ని ప్రతి ఒక్కటి కూడా మన కోసం తయారు చేశాడు అదే విధంగా సో వీటన్నిటిని కూడా దేవుడు మన కోసం కదా తయారు చేశాడు దీన్ని బట్టి మనం డైలీ థ్యాంక్స్ చెప్పాలి దేవునికి సో చూడండి ఈ విధంగా దేవుడు మనల్ని తయారు చేశాడు మనల్ని అట్ ద సేమ్ టైం ఆదాంని అవ్వని కూడా తయారు చేశాడు మానవుడు ఫస్ట్ మానవుడు ఆడమ్ అండ్ ఈవే కదా సో ఆదాంని అవ్వని తయారు చేశాడు ఆదాంని అవ్వని తయారు చేసి ఏదైనా తోటలో పెట్టి ఏమన్నారు దేవుడు మన కోసం తయారు చేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా వినియోగించుకోమన్నాడు సో ఆదాం అవ ఎంతో చక్కగా వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని కూడా యూజ్ చేసుకునేవాళ్ళనమాట అయితే ఒకరోజు ఏమైంది దేవుడికి మనం అంటే ఎంత ఇష్టం కదా విజయ్ వీడియో ఆఫ్ అయిపోయింది ఒక్క నిమిషం అక్క ఓకే ఒక్క నిమిషం ఓకే నానా మళ్ళీ ఆఫ్ అయింది ఓకే నానా చూసి దేవుడి నుంచి మనల్ని ఏ విధంగా దూరం చేయాలని ట్రై చేశాడు అయితే అప్పుడు అవ్వని మోసం చేసి అవ్వ ఏదైతే దేవుడు పండు తినొద్దని చెప్పాడో ఆ పండు తిన్నింది తిని ప్రపంచానికి పాపం అనేది ఇలా వచ్చేసింది చూడండి ప్రపంచం అంతా పాపం పెట్టాడు మానవుడు ఎంతగానో ట్రై చేశాడు పాపం నుంచి దూరం అవుదామని కానీ పాపం నుంచి మానవుడు ఎంత ట్రై చేసినా కూడా దూరం అవ్వలేకపోయాడు ఎందుకంటే పాపం అంత విచ్చలు విడిగా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఈ విధంగా స్ప్రెడ్ అయిపోయింది చూసారా ప్రపంచం ఎంత పాపం స్ప్రెడ్ అయిపోయింది మానవుడు ఎంత ట్రై చేశాడు తమ శక్తి యూజ్ చేసినా కూడా పాపం నుంచి చూసి ఏదో విధంగా వాయిస్ క్లారిటీ లేదు విజయ్ వాయిస్ క్లారిటీ లేదా ఇప్పుడు ఓకే ఓకే దేవుడికి మనం అంటే ఎంత ఇష్టం కదా మానవుని ఏదో ఖచ్చితంగా రక్షించాలని చెప్పి తన సొంత కుమారుణ్ణి
ఈ లోకాన్ని పంపించారు పిల్లలు. చూడండి దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో, తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించి మనకు మనం ఏ విధంగా జీవించాలో మనకు నేర్పించాడు. తర్వాత మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని కూడా తను భరించాడు. తను భరించి ఏం చేశాడు, సిలువలో తన ప్రాణాన్ని పెట్టేటప్పుడు ఎప్పుడైతే సిలువలో ప్రాణం పెట్టాడో పాపం అనేది ఈ విధంగా పూర్తిగా ప్రపంచం నుంచి దూరం అయిపోయింది అనమాట. చూసారు కదా, ప్రపంచం నుంచి పాపం దూరం అయిపోతుంది. ఈ విధంగా అపవాది మన నుంచి దేవుడు మనల్ని మన తోడుగా ఉన్నాడు కాబట్టి మనం చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే మన దగ్గరికి పాపం అనేది రాదనమాట. మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ దేవునికి ప్రార్థన చేయాలన్నమాట. ఏసే ఇలా నేను స్టార్ట్ ఇలా ఒక పని చేద్దాం అనుకుంటున్నానంటే అపవాది దాని దగ్గర రాకుండా ఖచ్చితంగా దేవుడు మనకి కాపాడుతుంది అనమాట. సో ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ లోకానికి దేవుడు చేసిన త్యాగం వల్ల పాపం ఏ విధంగా అయితే పోయిందో మన జీవితంలో కూడా యేసు ప్రభుని మనం ఆనుకుని ఉంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏసైతే మనం షేర్ చేసుకుంటూ ఏసైతే మనం చెప్తూ మనకి సహాయం కావాలి తండ్రి అని మనం అడిగితే ఏసునామలు ఏది అడిగినా కూడా దేవుడు మనకి ఇస్తానన్నాడు కదా. సో ఏసయ్యా నాకు సపోర్ట్ చేయవా, నాకు హెల్ప్ చేయవా, ఈ విధంగా నేను ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో నాకు సహాయం చేయతండి అంటే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు అనమాట. ఓకే పిల్లలు, దీన్ని బట్టి మనం ఒక నేర్చుకున్నాం కదా, ఏసునామలు ఏదైనా కూడా దేవుడు మనకి ఇస్తాడు కదా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరొక యాక్టివిటీతో మరొక లెసన్ నేర్చుకుందాం, మరొక సువార్త చెప్పడం ఏ విధంగా మనం నేర్చుకుందాం. ఓకే పిల్లలు, బాయ్ పిల్లలు, బాయ్. విజయనే విజయనే, మాకు ఇంకొకసారి చూపివా, అది మళ్ళీ చూపించాలా? ఓకే ఒక్కసారి చూపించండి పిల్లలు, జాగ్రత్తగా చూడండి, కెమెరా దగ్గర పెడితే ఒకసారి మేము జాగ్రత్తగా చూస్తాం పిల్లలు, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే ఓకే నాన్న, చూసారా నాన్న? అవును, మనం మన పాపాలన్నీ ఎలా పోయినాయి చెప్పండి. మనం అబద్ధాలు ఆడుతున్నాం, దొంగతనం అంటే ఏంటి, పక్కన పెన్సిల్ చెల్లిని అక్కని ఇసుకిస్తూ ఉంటాం, అన్నయ్య వాళ్ళని గిల్లుతూ ఉంటాం కదా. అయితే అవన్నీ తప్పే కదా, మమ్మీ వాళ్ళు చెప్పిన పనులు చేయం, చాక్లెట్ ఇప్పుడు మొత్తం తినద్దు, దాచుకున్న తర్వాత తిన్నానా అంటే మనం చెయ్యం, మనం వినం కదా. ఇవన్నీ తప్పులే కదా, చెప్పిన మాట వినకపోవడమే తప్పు కదా. అయితే అలాంటివి అన్నిటినీ క్షమించేశారు ఏసయ్య. ఎలా క్షమించేశారో చూసారా, ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కదా, అందుకనే మన పాపాలు అన్ని పోయినాయి. అలాగే మనం ఏం చేయాలి అంటే మనం చేసిన ప్రతి తప్పుని ఏసయ్య దగ్గర ఒప్పేసుకోవాలి. ఏసయ్యా ఈవేళ నేను అన్నయ్యని కొట్టేశాను ఏసయ్య, నన్ను క్షమించేసి ఏసయ్యా, ఏసయ్యా ఈవేళ నన్ను తమ్ముని తిట్టేసాను ఏసయ్యా, అతను తీసేసి, అలా అన్ని ఏసయ్య దగ్గర ఒప్పేసుకోవాలన్నమాట. ఒప్పేసుకుంటే మన నుంచి ఏసయ్య మన పాపాలు అన్నింటినీ దూరంగా తీసేస్తారు. చూడండి మళ్ళీ చూపిస్తున్నాడు అన్న, ఎంత పాపం ఎంత చండాలంగా ఉందో కదా పిల్లలు, నల్లగా ఉంది. మనకి మనకి ఇష్టం లేదు పాపం ఉండడం, అయినా కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్న పాపం అనేది మనల్ని విజయ ఆ నీళ్లు పారేసి మళ్ళీ ఫ్రెష్ గా నీళ్లు పెట్టవచ్చు కదా, ఫ్రెష్ నీళ్లు తేవాలనుకో మళ్ళీ ఇప్పుడు. ఓకే ఫ్రెష్ గా చేయొచ్చు కదా అమ్మ, అందాక మాట్లాడుతున్నాను మైదాన. ఎస్ అంకుల్. సో మనకి పాపం డర్టీ, ఎంత చూసారా ఎంత డర్టీగా ఉందో. అవును మనం పాపం చేసిన ఏదైనా తప్పులు చేసినా అంతే డర్టీగా ఉంటాం మనం. దేవుడు ఎప్పుడైతే సిలువ విజయ పెట్టారు పాపం అంత పోయింది అక్క, చూడాలనిపించింది. ఏసై మన దగ్గరికి రాగానే ఏసై దగ్గర మనం మన తప్పులన్నిటిని ఏసయ్యా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను ఏసయ్యా, నా తప్పులన్నిటినీ క్షమించే ఏసయ్యా అనగానే ఏసయ్య మన తప్పులన్నిటినీ క్షమించేసేస్తారు పిల్లలు. నిజం మీరు నమ్మండి పిల్లలు, ఓకేనా? ఈవేళ ఇప్పటి వరకు ఒకవేళ మీరు ఒకవేళ నేను తప్పులు చేశానని మనకు తెలుస్తుంది కదా, ఒకవేళ మీరు ఒకవేళ ఒప్పుకోలేదు అనుకో, ఈవేళ ఒప్పుకోండి. ఏసయ్యా నేను ఆ వేళ నా ఫ్రెండ్ ఎరేజర్ తీసేసుకున్నా, నా ఫ్రెండ్ పెన్సిల్ తీసేసుకున్నా, మా మమ్మీ చెప్పిన మాట ఇన్లా, మా తమ్ముడిని అక్కని కొట్టేశాను, తిట్టేశాను, మా అక్కని గిల్లాను, ఇలాగ చాలా తప్పులు చేస్తుంటాం కదా మనం. సో అవన్నిటిని మనకి ఇప్పుడు ఏసే మనకి ఛాన్స్ ఇచ్చారు, ఏసే మనకి ఒప్పేసుకోమని అడుగుతున్నారు. ఒప్పేసుకున్నాం అనుకో, చూడండి అదంతా డర్టీగా స్మెల్ వస్తూ అస్సలు బాగాలేదు కదా, అదంతా ఏసీ దానిలోకి రాగానే ఏమైంది, మొత్తం విడిపోయింది కదా. సో అలాగే మన నుంచి మన పాపాన్ని దూరంగా తరిమేస్తారు నుండి. చూడండి మళ్ళీ చేస్తున్నాడు విజయ అన్న, చూడండి మళ్ళీ ఒక్కసారి చూద్దాం దాన్ని.
చూడండి పిల్లలు, ఇంత పర్ఫెక్ట్ గా దేవుడు మన కోసం ప్రపంచాన్ని తయారు చేశారు కదా. అయితే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ తప్పు చేయడం వల్ల ప్రపంచంలోని పాపం అనేది ఇలా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. చూడండి ఇలా ఫుల్ గా స్ప్రెడ్ అయిపోయింది. మనం ఎంతగా ప్రయత్నించా కూడా మన సొంత శక్తి గాని మనం ఏమీ చేయలేకపోయాం అనమాట. అయితే అప్పుడు దేవుడు చూసి, అయ్యో ప్రజల్ని ఏ విధంగా, తన పిల్లలు కదా మనం, మనల్ని ఏ విధంగానే రక్షించాలని చెప్పేసి తన సొంత కుమారుణ్ణి సెలవులో ప్రాణం పెట్టేశాడు. ఆ తను తన సొంత కుమారుని పంపించాడు ప్రపంచానికి, పంపించి తను మన ప్రతి ఒక్క పాపాన్ని భరించాడు. ఎలాగా? సెలవులో భరించాడు. ఎప్పుడైతే సెలవులో ప్రాణం పెట్టాడో పాపం అనేది చూసారా? మన నుంచి పాపాలన్నింటినీ కూడా మనం జయించగల శక్తిని యేసుప్రభు మనకి ఇచ్చారనమాట. యేసునామంలో ఏది అడిగినా కూడా ఖచ్చితంగా మనకి జరుగుతుంది కదా. యేసయ్యా నేను ఈ పని స్టార్ట్ చేస్తున్నాను, ఈ పనిలో అపవాది నాకు హాని కలిగిస్తాడేమో, నువ్వు నాకు తోడుగా ఉండవా అంటే ఖచ్చితంగా యేసయ్య మనకు తోడుగా ఉంటాడనమాట. ఖచ్చితంగా మనం చేసిన ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అయ్యేలా చూస్తాం. పిల్లలందరూ విషయం చేసుకోవాలి, ఇలాంటి సిలువులు మెడలు వేసుకోవడం అలాంటివి చేయకూడదు అండి. సిలువులను మనం ఆరాధించకూడదు. ఇదేదో కేవలం మీకు పాటలు చెప్పడానికి సిలువు పెట్టారు తప్ప, ఆ సిలువులు మొక్కడం, సిలువులు మనం మెడలో వేసుకోవడం, సిలువును ఆరాధించడం అలాంటివి చేయకూడదు. ఓకే, క్యారీ ఆన్ విజయ్. ఓకే ఓకే, చూసారు కదా ఈ విధంగా మనం యేసునామంలో అడగాలి కానీ బ్రంతులు చెప్పినట్టు సిలువులు కానీ ఇవి కేవలం గుర్తు వరకే. ఓకేనా? మనం యేసునామంలో అడగాలి ఏదైనా కూడా. యేసయ్య నాకు హెల్ప్ చేయమంటే ఖచ్చితంగా దేవుడికి హెల్ప్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరొక యాక్టివిటీతో దేవుని గురించి మరింతగా తెలుసుకుందాం. ఓకే పిల్లలు, బాయ్ పిల్లలు, బాయ్ బాయ్ అన్నా విజయ అన్నా, థ్యాంక్ యూ, బాయ్. ఓకే ఓకే పిల్లలు, పిల్లలు చూడండి, ఈ లోకంలో ఉన్న దేని మీద కూడా ఏ వస్తువుకి కూడా అధికారం లేదు ఒక్క యేసునామంకి తప్ప. సో మనం ఏది అడిగినా కూడా యేసునామంలోనే అడగాలి, దాంట్లోనే మనకి శక్తి నిరీక్షణ ఉన్నాయి పిల్లలు. ఓకేనా? అర్థమైందా? అర్థమైతే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. ఓకే సరే, మనం లెసన్ నేర్చుకునే ముందు ఒక చిన్న యాక్షన్ సాంగ్ చేసి మనం లెసన్ నేర్చుకుందాం. ఓకేనా జాయ్? ఓకేనా? రెడీయా? రెడీ అయితే ఒకసారి ఓ yes yes జీసస్ చెప్పండి. ఓ yes yes జీసస్, వండర్ఫుల్ పిల్లలు. ఓకే, మీ బైబిల్స్ అన్ని చక్కగా పక్కన పెట్టి ఉంచండి. విన్నీ మిన్నీ అన్నా, వాయిస్ రావట్లే, సాంగ్ ప్లే చేసేయండి డైరెక్ట్ గా పోని. ప్రైజ్ లార్డ్ నానా, వినపట్లేదు నానా, మీకు సాంగ్ షేర్ చేయడం అవ్వడం లేదా? సాంగ్ షేర్ చేసేయండి. రెడీ అయిపోండి. స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్ని
అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది నా యేసు పట్టేగా కలకాలం ఆయనకే సేవకున్నా నేనెంత స్పెషల్ అయింది నా యేసు పట్టేగా కలకాలం ఆయనకే సేవకున్నా అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న పిల్లలు ప్రైజ్ ది లార్డ్ బాగున్నారా కలిసిపోయారా యాక్షన్ సాంగ్స్ చేసి లేదు కదా ఓకే ఓకే ఏసే మనకి ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నూతన శక్తి నూతన బలాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటారు అవునా పిల్లలు కరెక్టేనా నీరసంగా ఉంది ఎవరికన్నా రోజు కూర్చోలేకపోతున్నాం అలసిపోతున్నామని ఎవరికన్నా అలా అనిపించిందా చూపించండి ఎవరికీ లేదు కదా చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఏసైలో వావ్ అనిపించిందా పిల్లలు ఒకసారి చూపించమనండి అక్క ఒకసారి మా పిల్లల్ని ఎవరినైనా ఆ ఏంటమ్మా ఒకసారి చూపించమనండి అలిపొచ్చింది ఆయన వచ్చింది అన్న వాళ్ళు ఒకసారి చూపించమనండి లేదు అలాగే ఎవ్వరు లేదు అందరు కూడా హ్యాపీగా ఉన్నాం అంటున్నారు ఏరే పిల్లలు అదిగండి వా వెరీ గుడ్ పిల్లలు అందరూ బాగున్నారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు యాంగ్జైటీగా ఉన్నారు ఈ రోజు ఏమి నేర్చుకోబోతున్నామని అవునా పిల్లలు అవును కదా మీకు బోర్ కొడుతుందా బోర్గా ఉందా లెసన్స్ లేవు కదా ఓకే ఓకే యాక్షన్ సాంగ్స్ బాగున్నాయి కదా యాక్టివిటీస్ అన్ని సూపర్ గా ఉన్నాయి కదా మీరు హోంవర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు మీ మమ్మీ డాడీలు హెల్ప్ చేస్తున్నారు మీరు సొంతంగా చేస్తున్నారు ఏసే మంచి ఛాన్స్ ఇచ్చారు అరే పిల్లలు మనకి వీలైతే ఆగస్టు 3 నుంచి స్కూల్స్ తెలుసా మీకు తెలుసా అయ్యో కళ్ళు తుడుచుకుంటున్నారు అభిషేక్ అయితే కళ్ళు తుడుస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాం అక్క బుక్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు మాకు ఏసే మనకి అన్ని విషయాల్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మనం వెళ్ళేసరికి కరోనా తగ్గిపోవాలి చాలా వరకు తగ్గిపోవాలి మనం హ్యాపీగా వెళ్ళాలి మన ఎడ్యుకేషన్ లో మనం ఫస్ట్ ఉండాలి కదా ఇంత సమయం ఏసేకి ఇస్తున్నాం కాబట్టి ఏసే మనకి చాలా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు స్టడీస్ లో ఓకే పిల్లలు మరి ఈ రోజు మనం ఒక ఒక పర్సన్ గురించి విందాము ఒక వ్యక్తి గురించి ఆయన కూడా చాలా స్పెషల్ బైబిల్లో ఓకే అలాంటి వ్యక్తి ఈ రోజు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను మీరందరూ వినటానికి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి రెడీయా వర్షిణి ఏంటి డల్గున్నావు ఓకే 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 సరే పిల్లలు మనం ఈ రోజు లెసన్ నేర్చుకుందాం ఒకసారి స్టార్ట్ చేస్తాం వన్ మినిట్ పిల్లలు పిల్లలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుతాను ఒక్క వచనం చదువుతాను ఇప్పుడు తర్వాత 14, 15, 16 వచనాల్లో ఉన్న సబ్జెక్ట్ మీకు చెప్తాను ఓకే ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాను పిల్లలు విన్నారు కదా మనం ఈ రోజు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆయన పేరు మీరు చదవండి శాంసన్ కదా ఎస్ ఫర్ శాంసన్ అయితే ఈ సంసోను తెలుగులో మనం సంసోను అంటాం ఈయన గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈయన చాలా బలమైన వ్యక్తి చాలా బలమైన వ్యక్తి మనం చాలా విషయాల్లో
దేవుడు ఆయన దూతలు పంపించి కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారు, ఆశీర్వదించి వచ్చే సంవత్సరానికి నీ చేతిలో ఒక బాబు పుడతాడు ఉంటాడు అని చెప్పేసి చెప్పినట్లుగానే శాంసన్ ని వాళ్ళ డాడీ మమ్మీకి ముందే దూత వచ్చి చెప్పి నీకు కొడుకు పుడతాడు అని చెప్పి పేరు అవన్నీ చెప్పేసి వాళ్ళు దూత వెళ్ళింది అనమాట. ఆ తర్వాత బాబు పుట్టాడు. చూద్దాం ఇక్కడ, ఇదిగోండి పిల్లలు. ఇక్కడ ఫాదర్ మదర్ ఒక చిన్న బాబు ఉన్నాడు కదా. అయితే ఇక్కడ ఫాదర్ పేరు మనోహ. ఈ మనోహ జొరియా పట్టణంలో ఉండేవాడు. అయితే భార్య పేరు మనకి లేదు, మనోహ భార్య అని అనుకుందాం. చిన్న బాబు పుట్టాడు. చూడండి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు. చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాత దేవుడు ఆశీర్వదించి వీళ్ళకి ఇవ్వటం, ఈ బాబుని ఇవ్వటం జరిగింది. అయితే ఈ బాబు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు దేవుడు. కాబట్టి ఆ విషయాలన్నీ పాటిస్తూ ఈ బాబుని చాలా జాగ్రత్తగా పెంచుతా ఉన్నారు. చూడండి చాలా పెద్దవాడైపోయాడు. అగో బాలుడు, మీ వయసులో ఉన్నాడు కదా, ఇంకా కొంచెం పెద్దవాడు. అయితే ఇక్కడ కూడా చక్కగా మమ్మీ మాట వింటున్నాడు, కబుర్లు డాడీ తోటి హెల్ప్ చేస్తున్నాడు, డాడీకి అన్ని పనులు చాలా చక్కగా ఉన్నాయి. ఇతని పేరు అని చెప్పాను కదా, ఇతను చాలా విషయాల్లో ప్రత్యేకించబడిన వాడు, ఎందుకంటే దేవుని వాగ్దానం ద్వారా పుట్టాడు పిల్లలు. పిల్లలు ఒకసారి చెప్పండి, సంసోను. అయితే ఈ సంసోను ఇలా ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం పెద్దోడయ్యాడు. పెద్దోడయ్యి ఒక పక్కన ఉన్న తీరానికి వెళ్తుంటే మధ్యలో చూడండి ఒక సింహం ఎదురొచ్చింది. సింహం ఎదురొచ్చేసరికి దేవుని శక్తి, దేవుని బలం ఇతనిలో ఉండి చూడండి ఎలా చీల్చి చెండాడేస్తున్నాడో సింహాన్ని. పిల్లలు మనమైతే చేయలేం కదా, మనకైతే భయం కదా. మనకు కూడా ఏదన్నా ఆపద శోధన వస్తే మనం కూడా ఎవరి మీద ఆధారపడాలి, ఏసై మీద ఆధారపడాలి కదా. ఇక్కడ కూడా ఈ సంసోను దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దేవుడి ఇచ్చిన బలం అతనిలో ఉంది కాబట్టి ఇక్కడ అవసరమైనప్పుడు అతను వాడటం జరిగింది. అయితే ఇతను తర్వాత నెమ్మదిగా ఒక అమ్మాయి తోటి స్నేహం చేస్తూ ఉన్నాడు. ఇతను ఇస్రాయేలీయుడు, ఈ అమ్మాయి వాళ్ళు ఫిలిస్తీన్లు అన్నమాట. వాళ్ళు ఫిలిస్తీన్లు ఇస్రాయేలీని పరిపాలిస్తూ ఉన్నారు. యాక్చువల్ గా ఇస్రాయేలీలు దేవుని బిడ్డలు, ఫిలిస్తీన్లు అన్యులాళ్ళు. వాళ్ళకి నిజమైన దేవుడు లేడు, మనకి నిజమైన దేవుడు సర్వశక్తిమంతుడు ఉన్నాడు. అయితే అలాంటి వాళ్ళల్లోంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతూ సంసోను వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాడు అన్నమాట. అలా వెళ్తూ వస్తూ ఉన్న టైంని సింహాన్ని చంపటం జరిగింది. అయితే ఈ మస్సలు మంచిది కాదు, అది లాలనగా మాట్లాడుతూ సంసోన్ని, ఏంటి నువ్వు ఇంత పొడవున్నావు, ఇంత బలంగా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ బలం అంతా అని చెప్పేసి అడుగుతా ఉంది. అయితే నెమ్మదిగా ఈమె గురించి తండ్రికి చెప్పాడు పెళ్లి చేసుకుంటాను అని. ఏ మన వాళ్ళు ఎవ్వరు దొరకలేదా, నీకు ఆమె దొరికిందా అని చెప్పి కొడుకుని అన్నారు, కానీ కొడుకు ఆమెనే చేసుకోవటానికి ఇష్టపడ్డాడు సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడు వాళ్ళ విషయంలో వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటి అని అంటే పెళ్లి కొడుకు ఈ అబ్బాయి పెళ్లి కొడుకు అది ఇక్కడ సంసోను భార్యని తీసుకుని వచ్చినప్పుడు తండ్రి కూడా ఒక విందు చేసి ఆమెని ఫస్ట్ టైం చూడటం జరుగుతుంది అనమాట. ఆ విధంగా కార్యక్రమం జరిగింది. అయితే తర్వాత ఈ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇతను కూడా వెళ్ళాడు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం అవమానించబడ్డాడు అనమాట. నీ బలం ఎక్కడుందో చెప్పు అని చెప్పేసి ఆమె ద్వారా, ఇప్పుడు ఎవరైతే అక్కడ మనం ఒక అమ్మాయిని చూసామో ఫిలిస్తీన్ అమ్మాయి అడుగుతా ఉన్నారు మిగతా వాళ్ళందరూ వచ్చి, ఏంటి అంత బలంగా ఉన్నాడు సంసోను, అతను ఏంటి అంతలా చేస్తున్నాడు, అన్ని ఇలా ఇలా ఎరగొట్టేస్తున్నాడు, చాలా ఈజీగా చేసేస్తున్నాడు అని చెప్పేసి అంటే ఒకసారి చెప్పాడు నా జుట్టులో నాలో బలం ఉంది అని అంటే నన్ను తాళు పెట్టి కట్టేస్తే నా బలం పోద్ది అని అంటే అలాగే కట్టేసింది. కట్టేస్తే అప్పుడు అయినా సరే విదిలించుకొని వచ్చేసాడు. అప్పుడు కోపం వచ్చి వీళ్ళందరూ నాకు ఇలా చేశారా అని చెప్పి అక్కడ నక్కల్ని తీసుకున్నాడు, 300 నక్కల్ని తీసుకొని వాళ్ళ తోకలు కట్టేస్తాడు. చూడండి పిల్లలు, రెండేసిన నక్కలు తీసుకొని వాటి తోకలు కట్టేసి వాటికి దివిటీలు కట్టేసి వాటికి అగ్ని పెట్టాడు పైన, అక్కడ నిప్పు పెట్టి వాటిని పొలాల్లోకి వదిలేశాడు అనమాట. గోధుమ పొలాలు, ఒలివ తోటలు ఇవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అలాగే అతను కోపం చల్లార్చుకున్నాడు అక్కడ. అయితే ఇదంతా కూడా దేవునికి ఇష్టం లేదు పిల్లలు. దేవుడేమో చక్కగా భయము భక్తి కలిగి పెరగమంటే ఇతనేం చేశాడు, అన్య స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవునికి, దేవుడు అంటే తిని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి చాలా బాధగా ఉంది ఇతని విషయంలో. కానీ ఇతను ఏం చేస్తున్నాడు, శాంసన్
పూర్తిగా నాన్న మాట వింట్లా, అమ్మ మాట వింట్లా, దేవుని మాట వింట్లేదు, ఎక్కడికైతే వెళ్ళకూడదో వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి మరొకసారి ఏం చేసిందంటే, అమ్మ ఏంటి నీ బలం ఎక్కడుందో చెప్పు, నాకు ఏమైనా సరే చెప్పంటే పెద్ద పెద్ద తాళ్ళతో కొత్తని తాళ్ళతో తీసుకొచ్చి కట్టే ఇంకప్పుడు నేను లేవలేనని చెప్పేసి అన్నాడండి. అయితే అలాగే కట్టిందంటే అయినా కూడా అతను చక్కగా ఇలా లెగిసి జస్ట్ ఏదో చిన్న దారం తెంపినట్టు తెంపేసి వెళ్ళిపోగలిగాడు. అంటే ఏంటి, అంత శక్తి అతనిలో ఉంది. ఈ విధంగా చాలా కోపం వచ్చేసింది అతనికి. ఎప్పుడైతే పంట పొలాలు ఇవన్నీ నాశనం చేస్తాడో, కాల్ చేస్తాడో, ఊరోళ్ళందరూ ఫిలిస్తీన్లందరూ కూడా గొడవకి వెళ్ళిపోయారనమాట. 3,000 మంది కలిసి అతని దగ్గరికి వెళ్ళిపోయారు. అతనికి చాలా కోపం వచ్చింది. చూడండి, అక్కడ గిద్ద దవడ ఒకటి ఉంది కింద పడేసి, ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందారా పిల్లలు. అయితే ఆ దవడతో వాళ్ళందరినీ కూడా చంపేయటానికి రెడీ అయ్యాడు. చంపేశాడు. 3,000 మంది వస్తే 1,000 మందిని ఆ దవడతో చంపేయటం జరిగింది. అంత కోపం, అంత బలం ఉంది అతనికి, శాంసన్ కి. ఈ బలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దవడతో కొడితే చనిపోతారా అంటే దేవుని శక్తి ఇతనిలో ఉందనమాట. కాబట్టి ఇతను ఏమైనా సరే వీళ్ళందరూ నేను చంపేయలేను, మళ్ళీ మళ్ళీ నా మీదకి రాకూడదన్న కోపంతో చంపేసినప్పుడు 1,000 మంది అక్కడికక్కడే చనిపోయారు. మిగతా పారిపోయారు. కలిసిపోయాడు పిల్లలు అంత మందిని కొట్టేసరికి. చూడండి, ఇది కలిసిపోయి, ప్రభా నాకు దాహం వేస్తుంది, నేను ఇలాగే దాహానికి చచ్చిపోతే వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోతాను, అసలు నువ్వు నీ దగ్గరికి నేను వచ్చాను, నన్ను క్షమించు అని చెప్పేసి, నాకు ఇప్పుడు దాహం వేస్తుంది, నేను ఇలాగే చచ్చిపోతే వాళ్ళని చంపేసినట్టు అయిపోద్ది, వాళ్ళ అన్యులు అనేసి, వాళ్ళ శత్రువులు అనేసి అక్కడ ప్రాధేయపడి అడిగి దేవుణ్ణి మొరపెట్టుకుంటున్నాడు. అప్పుడు చూడండి పిల్లలు, వెనక నీళ్లు ఉన్నాయి కదా, ఆ అక్కడికక్కడ దేవుడు నీళ్ళని రప్పించాడు. సరే అవన్నీ తాగాడు. తాగిన తర్వాత ఒక గుహలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఊరందరికి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఎంతో బలమిచ్చాడు దేవుడు. కానీ అతను చేసిన తప్పేంటి? దేవునికి విధేయతగా ఉండకుండా అతనికి ఇష్టం వచ్చినట్లు అతను ఉన్నాడు కదా. ఇప్పుడు మనం కూడా దేవునికి లోబడి ఉండాలని నేర్చుకుంటున్నాం. అయినా కూడా మనం దేవుని లోబడకుండా మనకి ఇష్టం వచ్చినట్లు సినిమాలకి, షికార్లకి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ, సెల్ ఫోన్లో చూడకూడని చూస్తూ, ఇలా మనం టైం పాస్ చేస్తూ ఉంటే సాతానుడికి మనం దగ్గరైపోతాం. అలాగే ఇక్కడ ఈ సంసోన్ ఏం చేశాడు అని అంటే, దేవునికి చక్కగా సంబంధం కలిగి దేవునితో మాట్లాడుకుంటూ తనకి ఇచ్చిన పని తను చేయకుండా ఎవరైతే శత్రువులో ఎవరైతే వాళ్ళని పరిపాలిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవునికి లోబడలేదు, తల్లిదండ్రులకి లోబడలేదు, తన సొంత వాళ్ళకి లోబడలేదు, ఎవరికి కూడా విధేయత అనేది చూపించలేదు. చూడండి ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కట్టేశారు. మళ్ళా తాళ్ళు తాళ్ళతో కట్టేసి తీసుకెళ్తున్నారు. సరే అయిపోయింది, ఈ తాళ్ళను కూడా చాలా ఈజీగా అతను తెంపేయగలడు, ఎందుకంటే అంత శక్తి గలవాడు. సరే తీసుకెళ్లారు, లోపల బంధించేశారు. మళ్ళా తీసుకెళ్లి ఇంకా ఊరు వాళ్ళందరికీ తెలిసింది, ఓ వచ్చేసారు లోపల ఉన్నాడు, అయితే అందరూ కాపలా కాయాలని చెప్పేసి వాళ్ళు రాత్రంతా కూడా కాపలా కాద్దామని ఉంటే, చూడండి పిల్లలు మధ్యరాత్రులు అతను తప్పించుకొని వచ్చి ఏకంగా ఎంత పెద్ద ద్వారబంధాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడో చూడండి. చాలా ఈజీగా మోసేస్తున్నాడు చూడండి పిల్లలు. అంటే ఎంత బలం ఉంది శాంసన్ కి. ఈ బలమంతా ఎక్కడిది? దేవుడు ఇచ్చాడు. తను పుట్టక మునిపే ఇతను నా బిడ్డ అని చెప్పి శాంసన్ విషయంలో ఎంతైతే ఆలోచించాడో దేవుడు మన విషయంలో కూడా అంతే ఆలోచించాడు. మన పట్ల కూడా దేవుడు ప్రణాళిక కలిగి ఉంటే మనమేమో మనం ఇష్టం వచ్చినట్లు ఉంటూ మనం దేవుని గురించి కష్టపడక్కర్లా, వేరే వాళ్ళు ఉన్నారులే కష్టపడేవాళ్ళు అని మనం అనుకుంటున్నాం కదా. కానీ దేవుడు మనకు అప్పచెప్పిన పని ఏంటి, లేకపోతే దేవుడికి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా స్తుతిస్తున్నాం, ఎలా లోబడుతున్నాం, ఆ విషయం మనం పక్కన పెట్టేసి ఇలాగ శాంసన్ అయితే దూరంగా వెళ్ళిపోయి అన్యుల దగ్గర బ్రతికాడో, శత్రువుల దగ్గర బ్రతికాడో, ఎంత అపజయం అతనికి. అసలు ఎంత గ్రేట్ పర్సన్, ఎంత బలము గల వ్యక్తి, అలాంటిది అన్నిట్లోనూ గెలుపొందేవాడు, ఇప్పుడు అన్నిట్లోనూ ఓడిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెట్టేశాడో అన్నిట్లో కూడా అతనికి అపజయం వస్తా ఉంది. ఓకే, ఇలా అయిన తర్వాత మరలా కొంతకాలానికి ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో స్నేహాన్ని పెంచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడలు ఆమెతో చాలా స్నేహంగా ఉన్నాడు. ఆమె కూడా చాలా స్నేహం నటించి చేసిందంటే, నీ బలం ఎక్కడుంది చెప్పు, నువ్వే బలం అంటున్నావు, తలుపును మోసుకెళ్ళి పెద్ద ద్వారాన్ని మోసుకెళ్ళిపోయావు, ఏమైనా చేసేసావు, ఎలా చెబుతున్నావు, అసలు ఎక్కడుంది నీ బలం అని అంటే, ఆఖరికి ఉండలేక చెప్పాడు, నా జుట్టులో ఉంది, నాకు జడలు 7 జడలు ఉన్నాయి, ఆ జడల్లోనే ఉంది నా బలం అని చెప్పేసరికి, చూడండి అతన్ని ఎలాగా పడుకోబెట్టేసి ఏం పెట్టేసిందో ఏం తినిపించేసిందో పిల్లలు, సైతాన్ ఆలోచనలు అలానే ఉంటాయి.
కాబట్టి మనం తొందరగా మనకి తెలియకుండానే మన శోధనలో పడిపోతూ ఉంటాం. ఇతనికి తెలియదు ఇదంతా జరుగుతుంది అని తను ఉన్నటువంటి ఆ బలము జుట్టులో ఉంది, ఆ జుట్టునంతా కూడా వాళ్ళు కట్ చేసేస్తారు పిల్లలు. మరి అలా చేసినప్పుడు ఇంకే గబగబా లేచాడు, ఆ ఫిలిస్తీన్లు వచ్చేసారు నేను పట్టుకుంటున్నాను శాంసన్ అని చెప్పి ఆమె చెప్తుంటే గబగబా లేచి అప్పట్లాగానే అలా దులుపుకొని లేచాడు పిల్లలు. కానీ ఎక్కడుంది బలం ఉందా ఇప్పుడు? లేదు కదా పిల్లలు. అంతే, ఇంకా చూడండి ఎలా దొరికేశాడో చూడండి. ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చేసి పట్టేసుకుంటున్నారు, ఇంకా అతను ఏమీ చేయలేని పరిస్థితి. అతను కూడా ఇప్పుడు మనకు లాంటి బలం మాత్రం ఉంది. ఇప్పుడు అంతా కూడా దేవుడు ఇచ్చిన బలం అంతా కూడా ఆ జుట్టు అంతా కూడా అయింది. దేవుడు చిన్నప్పటి నుంచి అతన్ని చాలా భద్రంగా పెంచమని తల్లిదండ్రులకి చెప్పాడు దేవుడు. అయితే తను చెప్పినట్టు ఇతను వినలేదు. వాళ్ళు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు, మనం కూడా అంతే చేస్తున్నాం పిల్లలు. మన పెద్దోళ్ళు మనకి చెప్పినట్టు మనం వినటం లేదు, మనకు నచ్చినట్టే వెళ్ళిపోతూ ఉన్నాం. శాంసన్ ఏం చేశాడు, వాళ్ళ మమ్మీ డాడీ చెప్పినట్టు అస్సలు వినలేదు. కొంచెం కాలం విన్నాడు, కొంచెం ఎదిగిన తర్వాత అతను వినలేదు. ఇప్పుడు ఎప్పుడైతే అతనిలో బలం లేదో చూడండి, కత్తి ఎక్కడుంది? కళ్ళ దగ్గర ఉంది కదా, ఆ కళ్ళను పీకేస్తున్నారు పిల్లలు. ఎంత దారుణమైన పరిస్థితి, ఒక దేవుని బిడ్డకి ఎంత అవమానం జరుగుతుంది శత్రువుల దగ్గర. అయ్యయ్యో, మరి ఇలాంటి పరిస్థితి మరి ఎవరికి రాకూడదు. ఎంత బలంగా సింహాన్ని సైతం ఈజీగా చేస్తారు, ఇలా అరిపట్టు దవడలు పట్టుకొని లాగేశాడు. ఒక గాడిత దవడ పట్టుకొని 1000 మందిని కొట్టేయగలిగా చంపేయగలిగాడు. ఒక పెద్ద ద్వారబంధాన్ని చాలా ఈజీగా మోసుకెళ్ళాడు. పెద్ద పెద్ద తాళ్ళతో కట్టేస్తే అవన్నీ కూడా దారం లాగా తెంపేస్తుంది. కానీ ఎప్పుడైతే పూర్తిగా ఈ లోకం మీద ఆధారపడిపోయాడో, ఆ స్త్రీకి ఎప్పుడైతే లోబడిపోయాడో, తన రహస్యం చెప్పేసినప్పుడు ఇప్పుడు చూడండి అతని పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో. పిల్లలు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడో ఇక్కడ కప్పీకేసి అతన్ని ఇంకా చూడండి, ఇక్కడ చూడండి కళ్ళు కట్టి ేశారు కూడా బాగా అయిపోయినాయి, పుండ్లు అయిపోయినాయి, కళ్ళు పీకేశారు. ఇంకా అతన్ని జైల్లో పెట్టేశారు, బంధించేశారు. బంధించేసి ఏం చేస్తున్నారు, అక్కడ పని చేపిస్తున్నారు. అది కూడా చాలా బలమైన పని, పారిపోవటానికి లేకుండా సంకేశారు కాళ్ళకి. ఆ చేతులు చూడండి, ఆ సంఖ్యలో ఉన్న విప్పేసుకోమని చెప్పేసి కాళ్ళ సంఖ్యలు చేతుల సంఖ్యలు చాలా బంధం వేసేసి అతనితో ఇంతవరకు నీ బలం చూపించావు కదా, ఇప్పుడు నువ్వేం చేయగలవు, ఇప్పుడు నువ్వే మాకు దొరికేసావు, ఇప్పుడు నువ్వెందుకు పనికిరావు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఏడిపిస్తున్నారు, చాలా పనులు చేపిస్తున్నారు, చాలా హేళన గా మాట్లాడుతున్నారు పిల్లలు. మరి మనం కూడా దేవుణ్ణి కలుగున్నంత సేపు మనల్ని ఎవరూ ఏమి చేయరు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిటి సత్యంలోకి సాతాను మాటకి మనం వెళ్ళిపోతామో, సాతానుడు చాలా మనల్ని అచ్చకచ్చిగా అంటాడు అనమాట, ఇంకెందుకు పనికిరావు నువ్వు, నీలో ఇంకా బలం లేదు, నీలో దేవుని శక్తి లేదని చెప్పేసి చాలా హేళన చేస్తూ ఉంటాడు సాతానుడు, దుష్టుడు. అని ఇష్టం వచ్చాడు నువ్వు అబద్ధాలు చెప్పు ఏం కాదని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. నువ్వేమైనా చూడొచ్చు, నీ దేవుడు ఇంకా నీ దగ్గరకు రాడు, ఇప్పుడు నేనే ఉన్నాను నీ దగ్గర అని సైతాన్ చెప్తూ ఉంటది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా దేవుని ఆలోచనలతో మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇది ఇలాగా ఉంది కదా, అప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే వాళ్ళకి ఒక పెద్ద టెంపుల్ ఉంది. అయితే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకు అని అంటే వాళ్ళు ఆచార ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఈ సమయంలో శాంసన్ ఇక్కడికి తీసుకొద్దాం, మనం ఇంకా హేళన చేయొచ్చు, ఇంకా బాధ పెడదాము, ఇంకా ఏడిపిద్దామని చెప్పి ఈ సందర్భంలో అతను కూడా తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నప్పుడు గబగబా కొంతమంది వచ్చి తీసుకొచ్చారు టెంపుల్ దగ్గరికి. చూడండి పిల్లలు, ఇతనికి పరిస్థితి అర్థమవుతుంది. ఓహో, వీళ్ళందరూ ఇక్కడ కలుసుకున్నారు, కళ్ళు లేవు కదా చూడడానికి, ఎవరెవరు తీసుకొచ్చారో తెలియదు. కానీ ఊహించుకోగలడు పిల్లలు, ఎందుకంటే అన్ని తెలుసు కదా అతనికి పరిస్థితులన్నీ. అయితే ఇతను ఈ విధంగా టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ 2 స్తంభాలని కావాలని అడిగాడు. ఏ 2 స్తంభాలు అని అంటే మొత్తం టెంపుల్ అంతా కూడా ఏ పిల్లర్స్ మీద బేస్ అయిందో ఆ పిల్లర్స్ దగ్గరికి నన్ను తీసుకెళ్లి నిలబెట్టండి, వాటిని నేను పట్టుకొని ఉంటాను అని చెప్పేసి అన్నాడు. వీళ్ళకి ఏం తెలియదు కదా ఇతనిలో బలం ఉందని. సర్లే తీసుకెళ్లి ఆ పిల్లర్స్ దగ్గర, ఇవే స్ట్రాంగ్ పిల్లర్స్, ఇవే బేసిక్ పిల్లర్స్ అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లి అతన్ని నుంచోబెట్టడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళా వస్తుంది అక్కడ ప్రభా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, ఇన్నిసార్లు నేను చాలా తప్పు చేశాను ప్రభా, ఈ ఒక్కసారి నేను వీళ్ళ చేతుల్లో చచ్చిపోకూడదు, నేనే వీళ్ళని చంపేయాలి, నువ్వు నాకు బలం ఇవి, నువ్వు నాకు శక్తి ఇవ్వి, నేను ఈ స్తంభాలను కదిపినప్పుడు నీ బలాన్ని నాకు ఇవ్వి అని చెప్పి ఒక్కసారి కళ్ళు
ప్రార్థనాడు. చాలా అరుస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకే ఏం చేయగలవు నువ్వు, ఇప్పుడు ఏమీ చేయలేవు, మా ముందు నువ్వు ఓడిపోయావు అన్ని విషయాలని చెప్పేసి చాలా శాంసన్ ని చాలా హింసిస్తా ఉన్నారు, బాధ పెడుతున్నారు, నవ్వుతున్నారు, అటు ఇటు తోస్తూ ఉన్నారు. అయినా కూడా తను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. చూడండి పిల్లలు, ఇతను ప్రార్థన చేసుకున్నాక రెండు స్తంభాల్ని పట్టుకొని ఒకే వాటిల్ని కదిపేశాడు. ప్రార్థన చేసుకున్నాక చూడండి పిల్లలు, కదిపేసేసరికి ఏమైంది, ఆ స్తంభాలు మొత్తం అడుగు నుంచి ముక్కలు ముక్కలు అయిపోయినాయి. అసలు ఆధారపడిన స్తంభాలే పడిపోతే, ఆ పిల్లర్సే పడిపోతే పైన రూఫ్ ఎక్కడుంటది ఇంకా. కాబట్టి ఎప్పుడైతే ఆ రెండు కదిలిపోయినాయో ముక్కలు అయిపోయినాయో, దేవుడు ఇతనికి ఇచ్చిన బలాన్ని బట్టి మొత్తం కింద పడిపోయింది ఆ టెంపుల్. దాని కిందన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3,000 మంది దాదాపు అక్కడ చనిపోవటం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి మనం వెళ్తూ ఉండాలి, దేవునికి విధేయత చూపిస్తూ మనం వెళ్తూ ఉండాలి. అంతేగాని మన సొంత బలము లేకపోతే మనకి సొంత జ్ఞానము ఉందని చెప్పేసి మనం ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే గనక ఎప్పుడు కూడా మనకు అపజయం ఎదురొస్తూ ఉంటది. మనం అడుగు వేస్తూ ఉన్నామంటే దేవునికి మనం లోబడుతూ ఉండాలి. అమ్మ నాన్నతో మాట్లాడుతున్నామంటే దేవునికి లోబడాలి, అమ్మ నాన్నకి లోబడాలి, మన పెద్దోళ్ళకి మనం లోబడుతూ ఉండాలి. ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుని, ప్రభు నీ స్ట్రెంగ్త్ నాకు కావాలి, నేను నీతోనే ఉండాలి, సాతాను నా దగ్గర ఉండకూడదు ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటే ఆ రోజు శాంసన్ ఓడిపోయినట్టు మనం ఓడిపోము. కానీ శాంసన్ మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి ఒక్కసారి నీ బలాన్ని నాకు ఇవ్వని అడిగినప్పుడు దేవుడు వెంటనే అతనికి నూతన బలాన్ని ఇచ్చాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ చనిపోవటం జరిగింది పిల్లలు. ఆ తర్వాత కొంతకాలానికి అదే తన తర్వాత చనిపోవటం జరిగింది. చూద్దాం పిల్లలు, ఈ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ మానోహ ఉన్నాడు కదా, అతను ఎక్కడైతే కప్పెట్టారో ఎక్కడైతే ఉంచారో అక్కడికి అతను తీసుకెళ్ళటం జరిగింది. కాబట్టి ఇతను మధ్యలో 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇస్రాయేల్ జనాలకి, ఆ జనాంగాన్ని నడిపించాడు, చాలా గొప్ప న్యాయాధిపతిగా కూడా అతను ఉన్నాడు. కానీ చాలా సార్లు దేవునికి లోబడ్డాడు, చాలా సార్లు లోబడకుండా పక్కకి వచ్చేసేవాడు, దారి తప్పిపోయేవాడు. మన జీవితంలో కూడా మనం అలానే చాలా విషయాల్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటూ ప్రభువా నేను నీకు లోబడి ఉండాలి, నాకు అలా నేర్పించు, నీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం బైబిల్లో చూస్తే ఈయన బెనయ, బెనయ అని ఆయన దావీదుతో పాటు యుద్ధం చేస్తూ ఒక సందర్భంలో ఒక బావిలో ఒక పెద్ద సింహం ఉన్నప్పుడు దాన్ని చంపేయటం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి దావీదు తెలుసు, దావీదు కూడా ఆ గొర్రె పిల్లల్ని అవి చంపేయటానికి వచ్చినప్పుడు సింహాన్ని చంపేయటం మనం చూసాం. అలాగే మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మొత్తం మనం చూస్తే ఈ ముగ్గురు కూడా సింహాల్ని చంపిన వీరులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురికి కూడా ఎక్కడి నుంచి వచ్చింది చూడండి, బలం ఎక్కడి నుంచి వచ్చింది, కేవలం దేవుని శక్తి చేత, దేవుని బలము చేత వీళ్ళు ఈ విధంగా కొదమ సింహాల్ని భయంకరమైన దేవునితో కలిగి ఉంటే మనం ఈ లోకాన్ని జయించడం మనకి చాలా ఈజీ అవుతుంది. అది ఎడ్యుకేషన్ లో అవ్వచ్చు, లేకపోతే మన ప్రయాణాలు అవ్వచ్చు, లేకపోతే మన పరిస్థితులు అవ్వచ్చు, మన అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి తోడు ఉంటాడు, మన శత్రువుల్ని ఎదిరించడానికి మనకి శక్తిని ఇస్తాడు అనమాట. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గరకు వచ్చి సహాయం కోరుతూ ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ వాక్యం చూస్తూ ఉన్నారు, ఇదే కంఠద వాక్యం మీకు, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. ఇదే ప్రార్థన అక్కడ చేసుకున్నాడు పిల్లలు. ఆ టెంపుల్ దగ్గర మెయిన్ పిల్లర్స్ ఎక్కడున్నాయి అక్కడికి తీసుకెళ్ళమన్నాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఒకే ఒక్క ప్రార్థన చేసుకున్నాడు, ప్రభు వీళ్ళందరూ శత్రువులే, నేను వీళ్ళ దగ్గరకు వచ్చి చిక్కుకుపోయాను, కానీ ఇప్పుడు నేను వీళ్ళందరినీ జయించాలి అంటే నీ సహాయం నాకు కావాలి అని అడిగాడు. ఎంత చక్కటి ప్రార్థన అవసరమైనప్పుడు చేసుకున్నాడు చూడండి పిల్లలు. మరి మనం కూడా చాలా సందర్భాల్లో ఈ విధంగా ప్రార్థన చేసుకోవాల్సిన సమయాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయనలోనే మనం ఉంటూ ఆయనతో పాటు మనం నడుస్తూ ఆయన హెల్ప్ మనం తీసుకుంటే గనక మన శత్రువులను మనం జయించవచ్చు. గివ్ అస్ ఎయిడ్ అగైనస్ట్ ది ఎనిమీ, ఎంత సింపుల్ గా ఉంది వాక్యం కానీ ఎంతో అర్థం ఉంది దీనిలో. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయము. దేవుని సహాయం లేకుండా మనం ఒక్క అడుగు కూడా బయటకు వెయ్యలేం పిల్లలు. మనం గాలి పీల్చాలన్నా కూడా, గాలి వదలాలన్నా కూడా దేవుని కృప మనకి ఉండాలి. అంత గొప్ప శక్తి గల దేవుడు మనకున్నప్పుడు మనం అన్ని విషయాలు కూడా ఆయన ముందుకు పెట్టుకొని మనం
పైనేద్దాం. ప్రతి విషయంలో కూడా మన అవసరతలన్నీ కూడా ఆయనకే చెప్పుకుంటూ మనం ఏ మనకి ఏ శోధన వస్తున్నా కూడా ఆయనకే అప్పచెప్పుకొని నీ సహాయం నాకు కావాలి, నాకు మాకు కావాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు పిల్లలు. కాబట్టి మీ అందరికి ఇష్టమైన ఏసయ్య ఈ విధంగా ఉండాలని చెప్పి మనకి తోడుగా ఉండాలని చెప్పి మనం ఆలోచిద్దాం. మన మనకి దేవుడు తోడుగా లేకపోతే మన పరిస్థితి ఏంటి కదా పిల్లలు. మరి శాంసన్ చాలా విషయాల్లో అపజయం పొందాడు. ఎప్పుడెప్పుడు అపజయం పొందాడు అంటే ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడో ఆ ప్రతిసారి కూడా తను అపజయాన్ని పొందాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని కలిగి ఉన్నాడో, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, సింహాన్ని జయించేశాడు, కట్టిన సంకెళ్ళన్ని విడిపోయినాయి, ఇనుప సంకెళ్ళు కూడా జస్ట్ ఇలా అంటే విడిపోయినాయి అతని దగ్గర, అంత బలాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగా పెద్ద పిల్లర్స్, పెద్ద టెంపుల్ అది, అంత పెద్ద టెంపుల్, 3,000 మంది ఇంచుమించు అక్కడ ఉన్నారు అని అంటే ఎంత స్ట్రాంగ్ బిల్డింగ్ అది కదా. అలాంటి స్ట్రాంగ్ బిల్డింగ్ కు ఉన్న 2 మెయిన్ పిల్లర్స్ ని ఇలా పట్టుకొని ఊపేసరికి అవి అలా అలా పడిపోయినాయి. మొత్తం పడిపోయేసరికి దాని కింద అందరూ పడిపోయి చనిపోయారు. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ఆయన హెల్ప్ మనం తీసుకుంటే గనక దేవుడు తప్పకుండా మనకి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లలు. కాబట్టి మీకు అందరికీ అర్థమైందా? మనందరం అలా చేద్దామా? మనకు అవసరమైన సమయంలో దేవుని మీద ఆధారపడదామా? ఎప్పుడు స్తుతిస్తా ఉండాలి, ఎప్పుడు ఆరాధిస్తా ఉండాలి, అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఓకేనా పిల్లలు? మీరు హోంవర్క్ కూడా చూద్దరు కానీ ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ప్రేమ గల తండ్రి, కృపల రాజా యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి శాంసన్ తండ్రి ఏ రీతిలో నీ శక్తిని పొందుకున్నాడో, ఏ రీతిలో పోగొట్టుకున్నాడో, మరలా ఏ రీతిలో పొందుకున్నాడో మేము చూసి నాం ప్రభా. మరి అందరిని బట్టి తండ్రి మేము ఎప్పుడు కూడా మీకు విధేయులమే ఉండటానికి, బిడ్డలందరూ మీకు విధేయులే ఉండటానికి మీరే సహాయం చేయండి. మీ కృపలో ప్రభు ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో భద్రం చేయమని అడుగుచు మమ్మల్ని మేము మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, మీరు హోంవర్క్ చూద్దరు కానీ బ్లెస్ యు ఓవర్ టు నిమ్మి. నిమ్మి అక్క, సిరి అక్క, నిమ్మక్కకు పెట్టండి స్పాట్లైట్. హాయ్ పిల్లలు, ఈరోజు లెసన్ వండర్ఫుల్ గా మనం విన్నాం కదా, చాలా చాలా బాగుంది. ఆయన శక్తివంతుడు, ఆయన శక్తి గల నామలు, మనం ఏం జరిగినా ఆయన ఇచ్చే దేవుడు కదా పిల్లలు. ఇప్పుడు మనం మరి ఎట్లా మనం హోంవర్క్ ఎలా చేయాలో నేర్చుకుందామా పిల్లలు? ఓకే, ఆయన 2 స్తంభాల మధ్యలో కదా ఉన్నాడు, పట్టుకుని 2 చేతులతోటి ఏం చేస్తాడు, ఒక్క తోపు తోసేసరికి దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి ఏమైంది పిల్లలు, అక్కడ బిల్డింగ్ అంతా కూలిపోయింది, పడిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 3,000 మంది జనాలు చనిపోయారు కదా పిల్లలు, మీకు అర్థమైందా ఇప్పుడు? ఏం చేశాడు ఆ రోజు దేవుని శక్తిని పొందుకొని, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? దేవుని శక్తిని పొందుకొని 2 స్తంభాలను పట్టుకున్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, తోసేసరికి వాళ్ళు చనిపోయారు, బిల్డింగ్ అంతా కూలిపోయింది పిల్లలు. మీరు చాలాగా చాలా ఈజీగా ఈ హోంవర్క్ చేయొచ్చు. ఎలా చేయొచ్చని చూడండి పిల్లలు, ఇదంతా ఫుల్ చీప్ పిల్లలు. దీన్ని చక్కగా చేసుకున్నాం, ఇలాగా ఫోల్డింగ్ చేసాం, అన్ని ఫోల్డింగ్ ఫస్ట్, ఇక్కడ ఒక ఫోల్డింగ్, ఇది ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి కలిపాము అనమాట. ఓకేనా, మీకు అర్థమవుతుందా చూడండి పిల్లలు. కనిపించిందా పిల్లలు? మీరు ఇదే కాదు ఏమన్నా చేయొచ్చు, మీకు ఎలా అర్థమైతే అలా చేయండి పిల్లలు, సరేనా? ఓకేనా పిల్లలు? ఓకే అక్క. ఓకే, మరొకసారి చూసేయండి పిల్లలు. ఓకే, బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యు పిల్లలు. మీకు ఎలా వస్తే అలా చెయ్యండి, రాకపోతే బాధపడొద్దు, డ్రా చేసినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ నిమ్మక్క, థ్యాంక్ యూ పిల్లలు, అన్న థ్యాంక్ యూ, అన్న గాడ్ బ్లెస్ యు పిల్లలు, బాయ్, గాడ్ బ్లెస్ యు. అంకుల్, అమ్మా చెప్పమ్మా. అంకుల్ ఎండింగ్ ప్రేయర్ అంకుల్. ఓకే, ప్రభు ప్రార్థన రెడీ అయ్యారా ఎవరైనా? లెసి అక్క. ఓకే,
నానా ప్రభు ప్రార్థన ఎవరు చెప్తారు నానా తెలుగులో ఎవరు చెప్తారు నానా హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి బ్లెస్సి ఓకే చిన్ని బ్లెస్సి చెప్తుంది ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు నానా ఇంగ్లీష్ లో హ్యాండ్ రైజ్ చేయండి ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు అభిషేయ ఓకే అంకుల్ రెడీ అయ్యారు అంకుల్ ఇంగ్లీష్ లో అభిషేయ తెలుగులో బ్లెస్సి చెప్తుంది అంకుల్ ఎస్ ప్రే చేస్తున్నాను పరిశుద్ధుడా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా నీకు స్తోత్రం నాయన ఈ రోజు కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పటికీ మాకు ప్రభా కార్యక్రమం ఆగకుండా ముందు కొనసాగించినందుకు వందనాలు మహర్షి గారి ద్వారా గంటసేపు సంగీతం క్లాసులో పిల్లలు చక్కని పాటలు నేర్చుకున్నారు మరి ఇప్పుడు సండే స్కూల్లో ప్రభా ఎన్నో చక్కని పాటలు యాక్షన్ సాంగ్స్ కథలు నేర్చుకున్నారు తని మరి బైబిల్ స్టోరీ నేర్చుకున్నారు తను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాని ఈ రోజు వాడబడిన బిడ్డలందరిని దర్శించి దీవించు వారి కుటుంబాలు దీవించు నాన్న మరి నేర్చుకున్న పిల్లలందరి కుటుంబాలకు గొప్ప కార్యాలు అద్భుతకార్య ఆశ్చర్యకార్యాలు జరిగించండి పిల్లల అవగాహన పెంచుతండి వారికి నీతో చక్కని సంబంధం అనుగ్రహించండి వారు నీతో మాట్లాడుకొని ప్రతి విషయం నీతో చెప్పుకొని నిన్న ఒక మంచి స్నేహితునిగా నిన్న ఒక మంచి తండ్రిగా కలిగి ఉండడానికి వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి తన పిల్లలు వారి తల్లిదండ్రులు వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వారి బంధుమిత్రులు వారి చుట్టుపక్కల వారందరి కృప భద్రపరచు కరోనా వైరస్ ఎవరికి అంటకుండా నీ అగ్ని కంచికా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి వారికి కావాల్సిన ఆహార పదార్థాలు వస్త్రాలు ప్రసాదించి వారికి కావాల్సిన సమస్తం సమృద్ధిగా ప్రసాదించిన ఆయన ఈ లాక్డౌన్ కారణంగా వారు ఏ ఇబ్బందులకు వెళ్లకుండా కాపాడు ప్రభు సహాయం చేయి సండే స్కూల్ టీచర్స్ ని నాయన రిసోర్స్ పర్సన్స్ కూడా చేతికి అప్పిస్తున్నాం వారి కుటుంబాలకు కూడా కృప భద్రపరచు రేపటి దినం వరకు ప్రభ మళ్ళా మేము కలుసుకునే పర్యంతం నీ కృప అక్కడ ఆక్షేప కాపుదల మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ చెప్పు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక మనకిన ఆహారము నేడు మాకు దయచేయము మెడల అపరాధం చేసిన క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించము మమ్మల్ని శోధనలోకి తేక శిక్షణ నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నవు తండ్రి ఆమేన్ ఆమేన్ చెప్పు తల్లి ఆర్ ఫాదర్ ఇన్ హెవెన్ Holy be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our trespasses as we forgive them that trespass against us and lead us not into temptation but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. 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 Paramatthari yaka prema, mana rakshakura Yesu Christu krupa, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం శాంతి సమాధానం బిడ్డలకు వారి కుటుంబాలకు సండే స్కూల్ టీచర్స్ కు రిసోర్స్ పర్సన్స్ కు వారి కుటుంబాలకు సదాకాలం తోడి నడిపించును గాక ఆమేన్ ఓకే బై పిల్లలు ఈ రోజు ఎవరైనా బర్త్డేస్ ఉన్నాయా బర్త్డేస్ ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి ఏమైనా అకేషన్స్ ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి లేదా మీరు స్క్రీన్ టచ్ లీవ్ మీటింగ్ అని వస్తుంది లీవ్ మీటింగ్ చేయొచ్చు బర్త్డే సెలబ్రేషన్స్ గానీ ఇంట్లో ఏమైనా అకేషన్స్ గానీ ఉంటే మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అలాంటివి ఏమైనా ఉంటే ఒకసారి నీ హ్యాండ్ రేస్ చేయండి అన్న అప్పుడు మేము పాస్ట్ అంకుల్ నిమ్మి అక్క ఫ్యామిలీ అక్క మేము అందరం ఉన్నాం కదా మేము మీకోసం ప్రేయర్స్ చేస్తాం లేదు అంటే లీవ్ అయిపోవచ్చు యాక్చువల్ గా నిన్న నేను చెప్పాను కదా ఎవరు వీడియో యూట్యూబ్ వీడియోలు చూసి మీ టైం మీరున్న టైమింగ్స్ యాక్చువల్ గా మీరు పెట్టండి అన్నాను మళ్ళీ నిన్న ఎవరు పెట్టలేదు కానీ నిన్న జాయింట్ లిల్లీ వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళు స్టేటస్ పెట్టారు స్టేటస్ పెట్టినప్పుడు నేను స్టేటస్ లో చూశాను స్టేటస్ చూసి ఓపెన్ చేసి కరెక్ట్ గా ఆ టైం కి నేను చూశాను చాలా బాగా పాడారు జాయింట్ లిల్లీ వెరీ గుడ్ సూపర్ నానా మీరు మ్యూజిక్ క్లాస్ లో చాలా బాగా నేర్చుకుంటున్నారు ఓకే మిగిలిన వాళ్ళు కూడా మీరు ఎవరైనా కనుక మీరు ఆ టైంలో పాడుంటే లేకపోతే మీరు ఆ టైంలో పర్ఫామ్ చేసి ఉంటే ఆ టైమింగ్ కనుక మీరు సండే స్కూల్ గ్రూప్ లోకి పెడితే అందరూ చూస్తాం ఇప్పుడు స్టేటస్ నేను ఒకదాన్నే ఎందుకు చూసానంటే నా దగ్గర జాయిన్ లిల్లీ వాళ్ళ నెంబర్ ఉంది కాబట్టి నేను చూసాను అదే మీరు సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తే మిగిలిన అక్క వాళ్ళు సుష్మక్క సునీల్ అక్క వీళ్ళందరూ కూడా చూసే అవకాశం ఉంది సో మీరు ఒకవేళ పర్ఫామ్ చేస్తే మ్యూజిక్ క్లాస్ లో ఆ టైమింగ్ మీరు తీసుకొచ్చి సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేయండి